ప్రపంచకప్ ఫైనల్ పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ ట్వంటీలో ఘన విజయం సాధించింది ఐదు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా విశాఖపట్నంలో నిన్న జరిగిన పోరులో భారత జట్టు రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది వివరాలు చూద్దాం ప్రతిష్టాత్మక వన్డే డే ప్రపంచ కప్ ఫైనస్ట్రేలియా చేతిలో పరాజయం పాలన భారత జట్టు ఆ ఓటమి నుంచి త్వరగానే బయటపడింది సీనియర్ల గైర్హాజరి కారణంగా యువ జట్టుతో బరిలోకి దిగిన ఇండియా కంగారులపై కొంతలో కొంత ప్రతీకారం తీర్చుకుంది ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న విశాఖపట్నంలో జరిగిన మొదటి టీ ట్వంటీలో భారత్ రెండు వికెట్ల తేడాతో ఆ చిత్తు చేసింది బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా భారత జట్టుకు తొలిసారి కెప్టెన్గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ నలభై రెండు బంతుల్లో తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్ల స్థాయంతో ఎనభై పరుగులు చేసే జట్టు విజయంలో పాత్ర పోషించాడు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగులు చేసింది జస్ట్ ఇంగ్లీష్ యాభై బంతుల్లో పదకొండు ఫోర్లు ఎనిమిది సిక్స్ల సాయంతో నూట పది పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ అర్ధశతకంతో రాణించాడు భారత బౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ రావు బేష్నాయ్ చెరో వికెట్ పడగొట్టారు ముఖేష్ కుమార్ పొదుపుగా బౌలింగ్ చేశాడు అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా సరిగా ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది లోపంతో రుతురాజ్ గైక్వాడ్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే వెనుతిరగ్గా యశస్వి జైస్వాల్ ఉన్నతసేపు ధాటిగా ఆడాడు కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో కథం తొక్కారు తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ ఎక్కువసేపు నిలవలేకపోగా ఆఖర్లో తీవ్ర ఒత్తిడిని అధిగమించి రింకు జట్టును జట్టును విజయతీరాలకు చేర్చాడు అసోస్ బౌలర్లలో తన్వీర్ సంఘ రెండు వికెట్లు పడగొట్టగా ముగ్గురు భారత బ్యాటర్లు రన్ అవుట్ అయ్యారు సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఇరు జట్ల మధ్య ఆదివారం తిరువనంతపురంలో రెండో టీ ట్వంటీ జరగనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్